ఈ రోజు ఉదయం పెద్దపల్లి బస్టాండ్ చౌరస్తాలో సీఎం దిష్టిబొమ్మ బీఆర్ఎస్ పట్టణ శాఖ ఆధ్వర్యంలో దగ్ధం చేయడం జరిగింది. ఏదైతే నిన్న అసెంబ్లీలో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు అయిన ఆడబిడ్డ సబితా ఇంద్రారెడ్డి గారిని మరియు ఇతర మహిళా ఎమ్మెల్యేలను ఉద్దేశించి సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం చేసిన అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ బీఆర్ఎస్ పార్టీ పిలుపు మేరకు గౌరవ పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి ఆదేశానుసారం పట్టణ శాఖ ఆధ్వర్యంలో గౌరవ కన్సిలర్లు మరియు బీఆర్ఎస్ పార్టీ నాయకులు అందరం కలిసి ఈనాటి కార్యక్రమం చేయడం జరిగింది. కార్యక్రమంలో చేస్తున్న సందర్భంలో పోలీసు వారు దిష్టిబొమ్మ దగ్ధం చేయకుండా ఆపే ప్రయత్నం చేయగా పార్టీ శ్రేణులు అందరూ ఏదైతే మహిళలు అని చూడకుండా అనుచిత వ్యాఖ్యలు చేసి వారి దిష్టిబొమ్మ దగ్ధం చేసే కార్యక్రమం దిగ్విజయంగా పూర్తి చేయడం జరిగింది. ఈ సందర్భంగా పట్టణ శాఖ అధ్యక్షులు ఉప్పు రాజ్ కుమార్ మాట్లాడుతూ మహిళలు అని చూడకుండా మన భారతదేశంలో ఎంతో గౌరవించే ఆడబిడ్డలను నిండు అసెంబ్లీలో అవమానపరిచే విధంగా అనుచిత వ్యాఖ్యలు చేసిన సీఎం రేవంత్ రెడ్డి, అదేవిధంగా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు బేషరతుగా క్షమాపణ చెప్పాలని బీఆర్ఎస్ పార్టీ తరఫున డిమాండ్ చేయడం జరిగింది. అదేవిధంగా ఆడబిడ్డలను అవమానించిన వారికి వారి ఉసురు తప్పకుండా తగ్గుతుందని, క్షమాపణ చెప్పే వరకు కూడా బీఆర్ఎస్ పార్టీ పక్షాన మా పోరాటం కొనసాగిస్తామని తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.